తెలుగు సినీ పరిశ్రమలో మరో రసవర్తర పోరుకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష పదవికి చతుర్ముఖ పోటీ నెలకొనడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలు ఈ ఏడాది మరింత ఉత్కంఠంగా జరగనున్నాయి. సెప్టెంబర్లో జరగనున్న మా అధ్యక్ష రేసులో ఈసారి నలుగురు పోటీ పడనున్నారు. ఓవైపు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మరోవైపు హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జీవిత రాజశేఖర్ కూడా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ముగ్గురే కాకుండా మరో సీనియర్ సహాయ నటి హేమ కూడా మా అధ్యక్ష పదవి రేసులోకి దూసుకొచ్చారు. దీంతో మా రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ మద్దతుతో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి సోదరుడు నటుడు నాగబాబు ప్రకాష్ రాజ్కు తన మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ప్రకాష్ రాజ్కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ఇక తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు వంటి ప్రముఖుల నటీనటులను విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీల్లో నిలబడడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో వెళ్లి కృష్ణను కలిశారు. ఈ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. మరోపక్క ప్రముఖ నటుడు రాజశేఖర్ సతీమణి జీవిత సైతం బరిలోకి దిగుతోంది. ఈ మేరకు మద్దతు కూడగొడుతోంది. ప్రస్తుతం జీవిత మా కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురే కాకుండా మరో సీనియర్ సహాయ నటి హేమ కూడా మా అధ్యక్ష పదవి రేసులో దూసుకొచ్చారు. గతంలో మా అసోసియేషన్లో ఉపాధ్యక్షురాలుగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలుగా పనిచేసిన హేమ మహిళా నటీనటుమణుల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తొలుత ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని అనుకున్న హేమ తన వారి కోసం అధ్యక్ష పదవి రేసులోకి దిగబోతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడి ఇప్పటికీ 26 ఏళ్ళు అవుతోంది. అందులో ప్రస్తుతం 926 మంది సభ్యులున్నారు. తొలిసారిగా ఈ అసోసియేషన్కు మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత కాలంలో సీనియర్ నటులు మోహన్ బాబు, నాగార్జున, మురళీమోహన్, నాగబాబు, రాజేంద్ర ప్రసాద్ పనిచేశారు. కాగా రాజేంద్ర ప్రసాద్, జయసుధ మధ్య పోటీ జరిగిన సమయంలో మా ఎన్నికలు రసవత్తంగా మారి సాధారణ ఎన్నికలు తలపించాయి. ఆ తర్వాత సీనియర్ నటులు నరేష్, శివాజీ రాజుల మధ్య ఎన్నికలు జరిగినప్పుడు మాటల యుద్ధాలు నడిచాయి. గత ఎన్నికల్లో నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గడిచిన 4 ఏళ్ల నుంచి ఎంతో ఉత్కటంగా మారిన మా అసోసియేషన్ ఎన్నికల్లో ఈ దఫ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీ చేయడం వల్ల మరోసారి రసవర్తంగా మారనున్నాయి.